అంటే బేసిక్గా మా ఆడపిల్ల అంటే వంటింటికే పరిమితం ఆ రోజుల్లోనే. ఎందుకు అనవసరంగా హ్యాపీగా వంటింట్లో ఉండి పెళ్లి చేసుకొచ్చిన, అంటే అప్పుడు చైల్డ్ మ్యారేజ్ కూడా అప్పుడు జరిగేటివి. మీకు వెన్ యువర్ ఇన్ 5 ఇయర్స్ ఓల్డ్ అప్పటి నుంచి మీ డాడీ ఎంకరేజ్ చేశారు. సో ఆ ఎంకరేజ్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, అబ్బా ఏంటి నాన్న ఎప్పుడు చూసినా డ్యాన్స్ చేయమంటారు, డ్యాన్స్ చేయమంటారు, చదువుకొని ఇవ్వట్లేదు అనేవారు? చదువుకోమనేవారు కాదు, ఎప్పుడు చూసినా డ్యాన్స్ చేసుకున్నారు. నేను ఎప్పుడు చూసిన ఎందుకండి నాన్నగారు నేను చదువుకుంటాను అంటే, లేదు లేదు నువ్వు డ్యాన్స్ చేయి, నువ్వు బాగుంటావు, అందంగా ఉంటావు, డ్యాన్స్ చేయి అనేవారు. ఆ డ్యాన్స్ అంటే ఆయన పిచ్చి, అది చాలా పిచ్చి అనమాట. అసలు 5 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఆ భరతనాట్యాలు నేర్చుకుని కాళ్ళు వచ్చి నొప్పులు రాత్రి అయ్యేటప్పటికి, నాన్నగారు మాకు నొప్పిగా ఉంది కాళ్ళు, మేము చేయలేము నాన్నగారు, అంటే చేయాల్సిందే, మీరు ఇందులోనే పైకి రావాలి, ఇందులోనే ఆర్టిస్ట్ అవ్వాలి మీరు, పెద్ద పంతం. సో బేసిక్ మీకైతే ఇంట్రెస్ట్ లేదు ఇట్లా ఇటు సైడ్ రావాలని? నాకు ఇష్టం, కేవలం నాన్నగారు ఫోర్స్ వల్ల. నాన్నగారు కొంచెం చదువుకోవాలని కూడా ఉండేది, చదివించారు, కాన్వెంట్కి వెళ్ళి వచ్చినా మళ్ళీ డ్యాన్స్ అనిపించేవారు. ఆ డ్యాన్స్ అంటే పిచ్చి ఆయనకి, బట్ నాకు ఇది అడ్వాంటేజ్ అయింది, అందుకని ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటాను అప్పుడప్పుడు. ఫోన్లే కష్టపెట్టారు చిన్నప్పుడు, మనకి మంచిదే చేశారు అనుకుంటాను అన్నమాట. అంటే ఎవ్వరో మనల్ని అప్పుడు డ్యాన్సులు వేరు, ఇప్పుడు డ్యాన్సులు వేరు. అప్పుడు చాలా కష్టం సెట్లో డ్యాన్స్ చేయాలంటే, ఒక సింగిల్ ఆర్టిస్టులు డ్యాన్సులు చేసేవాళ్ళం, ఒక హీరో హీరోయిన్ డ్యాన్స్ వేసి, లేదంటే వెనకాల ఒక 10 మంది గ్రూప్ ఉండేది, ఈ సెంటర్ ఫిగర్స్ ఉండేవి అన్నమాట హీరో హీరోయిన్. అసలు ఎంత కష్టం అంటే అప్పుడు మాస్టర్స్ అయితే భయంకరమైన మాస్టర్స్, వెంపటి సత్యం గారు, తర్వాత చిన్ని సత్యం మాస్టారు, వసుమతి మాస్టారు, తంగప్పని మాస్టర్, వీళ్ళు పేర్లు చెప్పానంటేనే మనకి దడ పుట్టేస్తుంది అన్నమాట. సెట్స్లో అంత పర్ఫెక్ట్గా రావాలి వాళ్ళకి. తర్వాత మనం చేసేటప్పుడు ఆ డ్యాన్సు అది వాళ్ళకి అందులో ఒక స్మార్ట్నెస్ ఉండాలి, ఒక గ్లామర్ ఉండాలి. తర్వాత రిహార్సల్స్ మళ్ళీ ముందు రోజు రిహార్సల్ పెట్టి మళ్ళీ షూటింగ్ వచ్చేవాళ్ళం. 9 to 9 పనిచేసేవాళ్ళం, రాత్రి పొద్దున్న 9 to 9 పనిచేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ డ్యాన్స్ రిహార్సల్ పెట్టేవారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మాస్టర్ గారు రమ్మన్నారండి ఒక గంట సేపు రండి అనేవారు. అమ్మ బాబో ఈ మళ్ళీ డ్యాన్స్ నేర్చుకోవాలా అని మళ్ళీ వెళ్ళి నేర్చుకుని మళ్ళీ 12 గంటలకు వదులుతారైనా. అప్పుడు వదిలిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి పడుకుని అప్పుడు మళ్ళీ రెస్ట్ తీసుకుని మళ్ళీ ప్రొద్దున్న 5 గంటల లేచి మళ్ళీ షూటింగ్కి స్టూడియోకి. చాలా చాలా క్లిష్టమైన ఒక పని చేసిన వాళ్ళం మేమంతా కూడా. చెప్పడానికి ఎలా చేసామో మాకే తెలియదు. ఇప్పుడు స్ప్రింగ్స్ స్ప్రింగ్స్ అన్నమాట, వేరేలా స్ప్రింగ్స్ లాగా పనిగెత్తాం, స్ప్రింగ్స్ లాగా పనిచేసాం. ప్రతి ఒక్కరికి మనం ఇంత గుర్తింపు పడ్డామంటే భగవంతుడి దయ, ప్రేక్షకుల దయ అంతే నేను చెప్పాలంటే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఆన్ యూట్యూబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. నేను మీ గీతాంజలిని. ఈ మైరా మీడియా చూడండి, ఎంజాయ్ చేయండి.